మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని రాశుల వారికి ఈ క్షణం నుండి అమృత గడియలు మొదలు కాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 సంవత్సరాల పాటు వీరు ఇక రాజయోగం అనుభవిస్తారు. ఇలాంటి అదృష్టం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ 2022 శుభకృతనామ సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగా యోగించింది. ఈ క్షణం నుండి ఈ 4 రాశుల వారికి అమృత గడియలు స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఒక 25 సంవత్సరాల వరకు వీరికి తిరుగుండదు. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత శని తన సొంత గృహంలోనికి వచ్చాడు. 12 సంవత్సరాల తర్వాత గురువు మీనరాశిలో ప్రవేశించాడు. 1.5 సంవత్సరం తర్వాత కుజుడు తన సొంత ఇంటికి వచ్చాడు. 1 సంవత్సరం తర్వాత వృషభరాశిలోనికి శుక్రుడు ప్రవేశించాడు. కుంభరాశిలో వక్రగతి మొదలై మకర రాశిలోనికి వస్తూ ఉన్నాడు శని. మిగతా గ్రహాలన్నీ తమ తమ సొంత ఇళ్లలో ఉన్నాయి. ఈ గ్రహస్థితి వలన 4 రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. వీరును మట్టిని ముట్టినా బంగారమే అవుతుంది. అది చదువు పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, రుణ బాధల విషయంలో కానీ ఈ క్షణం నుండి ఈ 4 రాశుల వారు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. మరి ఆ 4 రాశుల వారు ఎవరో, ఎలాంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశి జాతకులకు చెందుతాయి. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ రాశి వారికి ఇక అమృత ఘడియలు మొదలయ్యాయి. 25 సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతుకుతారు. మేషరాశి జాతకులకు రేపటి నుండి 25 సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే అమృత గడియలు మొదలయ్యాయి. మీకు ఉన్న కష్టాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఈ కాలంలో తొలగిపోతాయి. మీ జీవితంలో చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు అనేది చాలా విపరీతంగా సంపాదిస్తారు. ఆర్థికంగా ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించట్లేదు. విద్యార్థులకు, ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి అందరికీ కూడా ఇది చాలా అనుకూలమైన కాలం. మీకు చాలా వరకు అన్ని విజయాలే సిద్ధిస్తాయి. గ్రహ మార్పుల వలన మీ రాశిచక్రంలో ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. దీని కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు కన్న కలలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కొత్తగా బిజినెస్ పరంగా ఏ పని అయినా సరే స్టార్ట్ చేయాలి, లేదా ప్రస్తుతం ఉన్న బిజినెస్ను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నట్లు అయితే ఇదే మీకు మంచి సమయం. ఎందుకంటే ఇప్పుడు మీకు అదృష్టం ఉంది కాబట్టి మీరు ఏ పని చేసినా అందులో విజయాలే సాధిస్తారు. కాబట్టి ఏ కొత్త పనిని ప్రారంభించాలనుకున్నా ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా మంచిది. 25 సంవత్సరాలు అదృష్టం రావటం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అదృష్టం ప్రతి ఒక్కరి జీవితంలో అస్సలు రాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఇలాంటి అదృష్టం రాదు. కానీ మీకు ఇలాంటి అదృష్టం కాళ్ళ దగ్గరకు వచ్చింది కనుక ఈ అదృష్టాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు అదృష్టాన్ని పొందబోతూ ఉన్న 2వ రాశి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, సదవిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశి జాతకులకు చెందుతాయి. ఈ కుంభరాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా చాలా వరకు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొన్నూ ఉన్నారు. అంటే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. కానీ ఇక మీ అమృత గడియలు స్టార్ట్ అయ్యాయి. ఇకపై ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకావు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. డబ్బు పరంగా అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విపరీతంగా డబ్బును సంపాదిస్తారు. కానీ సంపాదించిన ఆ డబ్బును వృధాగా ఖర్చు పెట్టవద్దు. ఖర్చులు తగ్గించుకోండి. అంటే ఏదైనా వస్తువును కొనే ముందు ఈ వస్తువు మనకు నిజంగా అవసరమేనా అని ఆలోచించి కొనండి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఏ వస్తువు కొనవద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ధనం వస్తుంది, కానీ కొనుగోలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అనుకూలత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మీరు పనిచేసే చోట లేదా ఉద్యోగం చేసే చోట పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. 25 సంవత్సరాలు మీకు ఇదే విధంగా ఉంటుంది.
అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఏ అవకాశాన్ని వదలకుండా కష్టపడి మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదంత వృద్ధిలోనికి వస్తారు. అమృత ఘడియలు మొదలైన అదృష్టాన్ని పొందబోతూ ఉన్న తదుపరి రాశి మీనరాశి. పూర్వభద్ర నాలుగవ పాదం, ఉత్తరాభద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు మీనరాశిలోనికి వస్తాయి. ఈ మీన రాశి జాతకులు ఎప్పుడూ కూడా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేయాలి అనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కానీ లేదా వస్తు రూపంలో అయినా సరే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ మంచి ఆలోచనలే చేస్తారు. అందుకే ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం వచ్చింది. ఈ మీనరాశి వారు గతంలో కూడా పెద్దగా ఎటువంటి కష్టాలు ఎదుర్కోలేదు, కానీ ఇకపై చిన్న చిన్న కష్టాలు కూడా రావు. ఆర్థికంగా బాగుంటుంది. భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. సంతానం కలగట్లేదు అని బాధపడే వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి అనుకూలత కనిపిస్తుంది. 25 సంవత్సరాల పాటు మీ జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. మీరే మీ కళ్ళతో మార్పులను చూస్తారు కాబట్టి కష్టపడి మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించండి. మీ ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడుపుతారు. అంతేకాదు మీ చిన్ననాటి స్నేహితుల వలన, అంటే మీతో పాటు ఎప్పటి నుండో ఉన్న స్నేహితుల సాయం వలన అనుకోని రీతిలో లాభాలు వస్తాయి. కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోండి. తప్పనిసరిగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. 25 సంవత్సరాల పాటు అదృష్టాన్ని అనుభవించబోతున్న నాలుగవ రాశి వృషభ రాశి. కృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభరాశి జాతకులకు చెందుతాయి. ఈ వృషభరాశి జాతకులకు ఈ కాలమంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే భాగస్వామితో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. కనుక ఈ 2 విషయాలలో జాగ్రత్త పడితే సరిపోతుంది. మిగిలిన ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది. ఆర్థికంగా బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా లాభాలు ఎక్కువగా వస్తాయి. కష్టపడిన దానికి కూడా డబ్బులు వస్తాయి. కుటుంబ పరంగా, సంతాన పరంగా, విద్యపరంగా అంతా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి, వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వారికి ఇది మంచి కాలం. ఎందుకంటే ఈ అమృత ఘడియల్లో మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి డబ్బు బాగా సంపాదిస్తారు. ఏమైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు. గృహ నిర్మాణ పనులు చేసినా కలిసి వస్తుంది. తొందరగా ఆ నిర్మాణం ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. మొత్తం 25 సంవత్సరాల పాటు మీరు హాయిగా జీవిస్తారు. కుటుంబం మీకు తోడుగా ఉంటుంది. దాని వలన మీకు కొండంత ధైర్యం వస్తుంది. పనులన్నిటిల్లో విజయాలు కలుగుతాయి. బాగా ఆస్తులు సంపాదించుకుంటారు. ఈ అమృత ఘడియల్లో బద్ధకాన్ని వదిలి కొంచెం కష్టపడినా చాలు, మీరు చాలా ఉన్నత స్థాయికి వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.